మహబూబాబాద్ జిల్లా శనగపురం గ్రామంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్టన్ సెర్చ్లో 6 సిఐలు, 8 ఎస్ఐలు, 110 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, సిఆర్పీఎఫ్ సిబ్బందితో సహా మొత్తం 120 పాల్గొన్నారు. ఈ సెర్చ్లో బెల్ట్ షాపు మద్యం 10,000, గుట్కా ప్యాకెట్లు 2,000, 24 నెంబర్ లేని మోటార్ సైకిల్, 3 ఆటోలు, 1 ట్రాక్టర్, నాటుసారా కుండలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో పోలీస్ కార్యకలాపాలు పెరగడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్లు కోటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొత్తగా మహబూబాబాద్ జిల్లా ఏర్పడింది. ఆ జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో మీరు ఉన్నారు కాబట్టి శనిగపురం అనేది రాబోయే రోజుల్లో ఒక ఆదర్శ గ్రామంలో తయారు కావాలి. మరి మహబూబాబాద్ మున్సిపాలిటీ ఉంది కాబట్టి ఆ మున్సిపాలిటీ మీరు కలిశారు కాబట్టి మీరు కూడా అర్బన్ కల్చర్ ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా తయారు కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ యొక్క కార్టన్ సెర్చ్ ఆపరేషన్ లో మీ సీజీ చేసినటువంటి దాదాపు ఇందులో 120 అధికారులు పాల్గొన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒకేసారి ఇంతమంది పోలీసులు రావడం వల్ల ఏమైందంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అవుతుంది. ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఇంతమంది పోలీసులు వచ్చి చర్య తీసుకుంటారు అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వాలి. దీనివల్ల మీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి. మీరు 10,000 పెట్టి బైక్ కొన్నా కూడా అది చట్ట ప్రకారం డాక్యుమెంట్స్ లేకపోతే అది విరుద్ధం. ఇంత మాత్రం వాళ్ళ మీద పోలీసు కఠిన చర్య తీసుకుంటారు. ఎప్పుడైనా సరే ఇవాళ మేము తప్పు చేస్తున్నాం ఎవరు చూడలేదు అనుకుంటే పొరపాటు అవుతుంది. మాకు వేరే బిజీ ఉండబట్టి వేరే కార్యకలాపాలు ఉండబట్టి మేము యాక్షన్ తీసుకోపోవచ్చు, కానీ తప్పకుండా చేస్తున్న తప్పుకు మాత్రం ఈ రోజు కాకపోతే రేపైనా శిక్ష అనుభవించగా తప్పదు. అయితే ఈ యొక్క ఈ కార్టన్ సెర్చ్ ఆపరేషన్ లో పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు మేము కలిసి జిల్లాలో గుడుమాని పూర్తిగా 100% గుడుమ రహిత జిల్లాగా చేయడానికి ఇప్పటికే 80-90% మనం కంప్లీట్ చేసినాం. ఇంకా అక్కడక్కడ మారుమూల ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అవి జరగకుండా ఉండడానికి ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక టీం వర్క్ లాగా జాయింట్ గా పనిచేస్తున్నాం కాబట్టి ముందు కూడా ఇలాంటి రైట్స్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.